మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. కంటి పాపల మనలను కాపాడి మనలను భరించే దేవుడు ఈరోజు కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 68వ కీర్తన 19వ వచనము. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎడబాయని యేసయ్య ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు అనుదినము అనుక్షణం మన భారమును భరించే దేవుడు. మనం ఈ లోకంలో ఎవరినైనా ప్రేమిస్తే వారి భారము మనము మొయ్యాలి. కానీ ప్రేమించే యేసయ్యను మనం ప్రేమించకపోయినా ఆయన మనలను భరిస్తూనే ఉన్నారు. మనం భారం యేసయ్య మీద వేస్తే మనం ఎలాంటి పరిస్థితులలో ఉన్నా, ఎటువంటి ఆపదలలో కష్టాలలో ఉన్నా ఆయన మనలను ఆదుకుంటారు. ఆయన మనలను చెల్లింపనీయరు. దేవునికి స్తోత్రము. ఎలాంటి పరిస్థితులు మన మీద పడినా, ఎలాంటి భారము మన మీద భారముగా ఉన్నా, మనము ఆయనను నమ్ముకుంటే చాలు, యేసయ్య మనలను విడిపిస్తారు, మన భారమును భరిస్తారు. లేవియాకాండము 22వ అధ్యాయము 9వ వచనము ప్రకారం, ఆయనను నమ్ముకోకుండా ఆయన ఆజ్ఞలను అనుసరించకపోయినట్లయితే పాపభారము మోసుకుంటూ నష్టపోతాం. పాపభారమైనా సరే, మనకు నష్టము కలిగించే ఏ భారమైనా సరే, 22వ కీర్తన 8వ వచనము ప్రకారం, యేసయ్య మీద మన భారము మోపితే ఆయన మనలను రక్షిస్తారు, ఆయనకు ఇష్టునిగా జీవించేటట్లు చేసి ప్రతి ఇబ్బంది నుండి తప్పిస్తారు మన ప్రభువు. మన పనుల భారం యేసయ్య మీద మోపితే చాలు, మన ఉద్దేశములు సఫలపరుస్తారు దేవాది దేవుడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము ప్రకారం, మనము ఎలాంటి ప్రయాసపడుతున్న పరిస్థితులు ఉన్నా యేసయ్యను ఆశ్రయిస్తే మనకు విశ్రాంతినిస్తారు సాత్వికుడైన దేవుడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన భారమును యేసయ్య మీద మోపితే శత్రువుల చేతి నుండి విడిపించి యేసయ్యకు ఇష్టునిగా బ్రతికేటట్లు చేసి మన పనుల భారమును తీర్చి మన ఉద్దేశములను సఫలపరిచి మనకు విశ్రాంతినిచ్చే ఏకైక దేవుడు మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు. యేసయ్య నియమాలను పూర్తిగా నెరవేర్చిన వారమై, గలతీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము ప్రకారం, ఒకరి భారము ఒకరం భరిద్దాం. ఈ వాగ్దానమును స్వతంత్రించుకుని మనము ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరముగా ఉందాము. మన పనుల భారం దేవునిపై మోపి మన ఉద్దేశములను సఫలపరుచుకుందాం. దేవుడు ఈ వాగ్దానమును మనందరి వినికిడిలో దీవించునుగాక. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.